హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నన్ను రీసెంట్గా కొంతమంది కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. అదేంటంటే అన్న, నాకు బ్యాక్లాగ్స్ ఉన్నాయి బట్ నేను క్యాంపస్ ఇంటర్వ్యూకి ఎలిజిబులా కాదా అనే క్వశ్చన్. సో ఇక్కడ దీని గురించి చిన్న క్లారిటీ ఇవ్వాలి. నేను చెప్పేది ఏంటంటే బ్యాక్లాగ్స్ బ్యాక్లాగ్స్ అనేది మనం టూ టైమ్స్గా తీసుకోవచ్చు. ఒకటి ఏంటంటే ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు ఉన్న బ్యాక్లాగ్స్, అంటే వాళ్ళ అకాడమిక్ ఇయర్లో ఎవ్రీ సెమిస్టరు కంప్లీట్గా ఆల్ క్లియర్ ఎట్ ఏ టైం. సో కొన్ని కంపెనీస్ ఎలా ఉంటాయంటే ఆల్ క్లియర్ అయిన క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి, క్యాంపస్ ఇంటర్వ్యూకి ఎలిజిబిలిటీ ఉంటుంది అని చెప్తారు. కొన్ని కంపెనీస్ ఎలా ఉంటాయంటే ఆల్ క్లియర్ అవ్వకపోయినా పర్లేదు, బ్యాక్లాగ్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ ఉండకూడదు అనే నియమాలు కొన్ని పెడతాయి. సో ఈ క్వశ్చన్ వేసిన వాళ్ళకి, అనుకున్న వాళ్ళకి ఇది ఆన్సర్. కొంతమంది ఏమంటున్నారంటే ఎట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ నాకు ఏదైనా ఒక బ్యాక్లాగ్ కానీ, టూ బ్యాక్లాగ్స్ కానీ, త్రీ బ్యాక్లాగ్స్ కానీ ఉన్నాయి. సో అన్ని సెమ్ ఆల్ క్లియర్ అయ్యాను బట్ ఇది ఒక్క సెమ్ మాత్రం ఇట్లా ఉంది, లేదంటే అప్పుడప్పుడు సప్లిమెంటరీలో క్లియర్ చేశాను బట్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూలో నాకు ఒక సబ్జెక్ట్ ఉంది, లేదంటే టూ త్రీ సబ్జెక్ట్స్ ఉన్నాయి, నన్ను క్యాంపస్ వాళ్ళు ఎలిజిబిలిటీ చేస్తారా లేదా అనేది. సహజంగా కాలేజీలో చదువుతున్నప్పుడే మీకు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో మీ సీనియర్స్తో మాట్లాడినట్లయితే మీకు తెలిసిపోతుంది మీ కాలేజ్ గురించి. బట్ నన్ను అడిగే వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినప్పుడే ఇట్లాంటి క్వశ్చన్స్ చాలామంది అడుగుతూ ఉన్నారు. అంటే ఇట్ మే బీ ఇన్ డిగ్రీ ఆర్ పీజీ ఆర్ బీటెక్ ఆర్ ఎంటెక్. సో ఎవరైనా అయి ఉండొచ్చు, చాలామంది అడుగుతున్నారు. సో వీళ్ళకి చెప్పేది ఏంటంటే, కొన్ని చెప్పాను కదా, కొన్ని కంపెనీస్ ఆల్ క్లియర్ ఉన్న వాళ్ళే ఎలిజిబుల్ అంటారు, కొన్ని కంపెనీస్ ఆల్ క్లియర్ లేకపోయినా పర్లేదు బట్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ సబ్జెక్ట్స్ ఉండకపోతే ప్రాబ్లం ఉండదు అని అంటారు. బట్ కొన్ని కంపెనీస్ ఉంటాయి కదా, కొన్ని కంపెనీస్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ క్లియర్ ఆర్ నాన్ ఆల్ క్లియర్, సో వాళ్ళు నీకు బ్యాక్లాగ్స్ ఉన్నా కానీ తీసుకుంటారు. బట్ ఎవరు? సహజంగా ఈ మార్కెటింగ్ సంబంధించిన వాళ్ళు, లేదంటే కాల్ సెంటర్కి సంబంధించిన వాళ్ళు మాత్రమే తీసుకుంటారు, అది కూడా చాలా తక్కువ. సో ఏ కాలేజీలో అయినా సరే ఎట్ ద టైమ్ ఆఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్, వాళ్ళు రిటన్ టెస్ట్ కానీ ఇంటర్వ్యూ కానీ కండక్ట్ చేసేటప్పుడు కంపల్సరీగా అప్పటి వరకు మీరు అన్నీ ఆల్ క్లియర్ అయ్యి ఉండాలి. అది మొత్తం సింగిల్ అటెంప్ట్లోనా లేకపోతే సప్లీలోనా వాట్ ఎవర్ ఇట్ ఈస్, అన్ని సబ్జెక్టులు పాస్ అయ్యి ఉండాలి అనే ఆటకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. అంటే ఎక్కువ కంపెనీస్ కూడా అలాగే తీసుకుంటాయి, సో ఈవెన్ క్యాంపస్ ప్లేస్మెంట్లో అయినా. బట్ కొన్ని మార్కెటింగ్ అండ్ కాల్ సెంటర్ జాబ్స్ ఎలా ఉంటాయంటే వాళ్ళకి మీకు జాయినింగ్ పీరియడ్ ఒక సిక్స్ మంత్స్ అన్న టైం ఉంటుంది. సో మీరు ఫైనల్ ఇయర్ అయిపోయే వరకు అవి క్లియర్ చేసుకోండి అని చెప్పొచ్చు, లేదంటే క్లియర్ కాకపోయినా పర్లేదు మీ జాయినింగ్ టైం ఎక్కువ ఉంటుంది, ఆ మిడిల్లో సప్లీ ఎగ్జామ్స్ ఉన్నట్లయితే వాటి ద్వారా అప్రోచ్ అయ్యి కంప్లీట్ చేసుకోండి అంటారు. లేదు అంటే కొన్ని కాల్ సెంటర్ కంపెనీస్ మీ కోర్స్ కంప్లీట్ సర్టిఫికేట్ తీసుకొని వచ్చేసి అట్లా జాయిన్ అవ్వండి, తర్వాత నెమ్మదిగా మీరు క్లియర్ చేసుకోవచ్చు అంటారు. ఎందుకు అంటే మార్కెటింగ్ అనేది డిపెండ్స్, సో నీ దగ్గర స్కిల్స్ ఉండాలి. కాల్ సెంటర్ అనేది బై డిఫాల్ట్ అంటే ఏదో ఒక జాబ్ చేయాలి కాబట్టి చేస్తుంది. సో అలా ఉన్నట్లయితే వాళ్ళకి మిమ్మల్ని మీరు వెళ్ళిపోరు, వాళ్ళు తీసేయరు. సో అందుకనే అట్లాంటి కంపెనీస్ కొంతమంది బ్యాక్లాగ్స్ ఉన్నా కూడా యాక్సెప్ట్ చేస్తాయి. బట్ 90% ఎవరు కూడా అట్లా, అంటే సాఫ్ట్వేర్ కంపెనీ కానీ కోర్ కంపెనీలు కానీ బ్యాక్లాగ్స్ ఉంటే ఎవరు కూడా ఇంటర్వ్యూ కానీ రిటన్ టెస్ట్ కానీ యాక్సెప్ట్ చేయరు. సో ఇప్పుడు మీరు ఏ టైప్ ఆఫ్ కంపెనీకి వెళ్తున్నారు, మీ కాలేజీలో ఎన్ని ప్లేస్మెంట్స్ ఉన్నాయి, క్యాంపస్లో ఏ కంపెనీ ఎలా అడుగుతుంది అని తెలుసుకొని అప్రోచ్ అవ్వడం బెటర్. సో ఈ వీడియోతో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. వచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ కొట్టండి, ఫర్దర్ నోటిఫికేషన్ ఇమీడియట్లీ వస్తాయి. మళ్ళీ ఒక మంచి వీడియో కలుగుతాం అప్పటివరకు. బై బై గాయ్స్.